మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ పనులకు ఆదేశాలు ఇస్తే పనులను అడ్డగిస్తామని ఏజీఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏజీఎస్సీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం ఉదయం కాకినాడలో స్థానిక శారదాదేవి గుడి వద్ద ఉన్న నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగింది. ఈ సమ్మెకు ముఖ్య అతిథిగా హాజరైన తోకల్ ప్రసాద్, ఏజీఎస్సీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సమ్మెలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మొదట ఒంటికాలుతో నిరసన చేస్తూ, మమ్మల్ని పర్మనెంట్ చేయండి మహాప్రభో, జీతాలు పెంచండి మహాప్రభో, పీఎఫ్ సమస్యలు పరిష్కరించండి మహాప్రభో అంటూ నినాదాలు చేయడం జరిగింది. అనంతరం ప్రదర్శనగా మున్సిపల్ కార్యాలయం నుండి శారదాదేవి గుడి, కరెంట్ ఆఫీస్, జిల్లా లేబర్ కార్యాలయం, జీపీటీ రోడ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం దగ్గర చేరుకుని సమ్మె ప్రారంభించడం జరిగింది. ఈ సమ్మెను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ పనులకు ఆదేశాలు ఇస్తే పనులను అడ్డగిస్తామని అన్నారు. సమ్మెకు మద్దతుగా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, కాకినాడ పేరుకే స్మార్ట్ సిటీ అని, స్మార్ట్ సిటీలో కార్మికుల జీతాలు సకాలంలో మంజూరు కావడం లేదని, టాయిలెట్, కోవిడ్ కార్మికులకు 3 నెలలుగా జీతాలు మంజూరు చేయకుండా సీఎఫ్ఎంఎస్ నుంచి రావాలి, బిల్లు పెట్టామని కొంటి కబుర్లు చెబుతున్నారని, ప్రత్యామ్నాయ పనులు ఏర్పాట్లకు ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయో, ఎవరిస్తున్నారు, ఏ పార్టీ ప్రయోజనాల కొరకు కమిషనర్ పనిచేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు బొబ్బిలి శ్రీనివాసరావు, తుపాకుల లక్ష్మీనారాయణ, 14 సర్కిల్ ప్రతినిధులు జానపల్లి అప్పన్న, నక్కా లక్ష్మణ్, కటారి సత్యనారాయణ, ములికి అప్పన్న, కుమార్ సింహాచలం, వీరబాబు, పోలశెట్టి గోవింద్, రాజు, గాయత్రి, వడ్డి పోలమ్మ, ఇందిర, సుబ్బలక్ష్మి, కే మురళి, గ్రంథి ప్రసన్నకుమార్, సింగంపల్లి దుర్గ, జలసూత్రపు చిన్ని కనుక ఈ సమ్మెకు పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ సంఘీభావం తెలియజేశారు. మరి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని, మరి అందరికీ న్యాయం జరిగేలాగా మన అధికారులు, రాజకీయ నాయకులు కూడాను వాళ్ళకి పెరుగుతున్న ధరగా అనుకూలంగాను 20-60 రూపాయల జీతం ఇవ్వాలని, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎంగా పదవి స్వీకారం చేసిన రోజున మరి ఆఫ్కాస్ వర్కర్స్ అందరికీ కూడాను సొసైటీలుగా ఉన్న వాళ్ళందరినీ ఆఫ్కాస్లో పెట్టి వాళ్ళందరినీ పర్మిట్ చేస్తారని చెప్పి అన్నారు. వాళ్ళకి పర్మిట్ చేయాలని, వాళ్ళకి పదవి కాలం పూర్తవుతుంది కాబట్టి వాళ్ళకి పర్మిట్ చేయాలని కోరుతున్నాం. వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళు పరిమిణ చేయాలని కోరుచున్నాం. సీఎం గారు మాకు ఇచ్చిన పాదయాత్రలో మాకు ఇచ్చిన మాట ప్రకారం సొసైటీ వర్కర్స్ అందరినీ, కాంట్రాక్ట్ వర్కర్లు అందరినీ పర్మినెంట్ చేస్తానని పాదయాత్రలో మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పదవ కాలంలో కూడా అది నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మాకు సమాన పనికి సమాన వేతనం ఇమ్మని కోరుతున్నాం. సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంతమంది వర్కర్స్ ధర్నా చేస్తున్నారు, మా అందు దయించి సీఎం గారు మా అందు దయించి దిగి రావాలని, మా డిమాండ్స్ నెరవేర్చాలని మీ అందరికీ కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు చెప్తా ఉంది కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనాలు ఇమ్మని చెప్పేసి, ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇవాళ మీరు పక్కద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే డ్రైవర్స్, టాయిలెట్ కార్మికులు, కోవిడ్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని ఇదే విధంగా వాళ్ళని ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి, జీతాలు పెంచాలి. అలాగే బకాయి జీతాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి, తక్షణమే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, అలాగే నగర పాలక సంస్థ కమిషనర్ గారు, మా కార్మికులను పట్టుకొట్టే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. మాకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మా డిమాండ్స్ పరిష్కారం కోసం పునరాలోచన చేసి మమ్మల్ని చర్చలకు పిలవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది కాకుండా మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ చేస్తే కార్మిక సంఘాలు తరపున తిప్పు కొడతామని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపున హెచ్చరిస్తున్నాం.